Trece este Nilai cu blocul pe stradă. Hi, hello, good evening, welcome to Pada Stand Up Kabar. Okay, Iroj Guru Arangabani, let's start Dharu. దరువులో సెలబ్రిటీని పిలిచి మనం సెలబ్రిటీ రాకముందు మన ముగ్గురు పిచ్చోళ్ళని పిలిచేద్దాం రా. Yes, so let's welcome ముక్కు కార్తిక్ అని మ్యాడ్. Thank you. First of all, welcome to Patas. You are generally like that, huh? You're like all calm, calm, calm. No, no, excitement. And eppudu paataki once more antaru dance kane appudiki. Ayy baba, papaki siggu mogalaatundi. Sare, aa paata kaadu gaani basically teen mar pedtaru ippudu maa vallu. Daani dance cheddam. అంత బాగానే ఉంది. వర్షని తిన్న మాట ఏం చేస్తాడు, ముఖం ఎందుకు చూపుతుంది అర్థం కాదు. నాకు నరాల వీక్నెస్ ఉంది, నీకేమైనా అవుతుందా ఇప్పుడు? ఓ ముసల్దానా, ముసల్దానా. మొత్తానికి మీరు అంటే మీరు ఈ స్టేజ్ మీదకి రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని అంటే రోస్ట్ చేద్దామని ఒక ముగ్గురు వ్యక్తులు వెయిట్ చేస్తున్నారు. దానిలో ఇద్దరే రోస్ట్ చేస్తారు, ఒకటి చేయడం. ఒకటి ప్లస్, ఒకటి మైనస్. అంతే ఈరోజు టాపిక్ ఏంటంటే పిచ్చి. అంటే మన పటాస్కి వస్తే తీన్మార్ పిచ్చి, నాకు తీన్మార్ పిచ్చి, నీకేమో రెండు చేతులు ముందు పెట్టి అనడం పిచ్చి. జనరల్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. ఒక్కొక్కరు పిచ్చి ఉంటారు. ఆవిడకేమో పాటలు పాడే పిచ్చి, వీడికేమో కామెడీ చేద్దాం అనుకునే పిచ్చి చేయరు. వాడికి చూడు ఎప్పటికైనా తెల్ల కావాలనే పిచ్చి. అయితే స్టూడెంట్స్ కి అనుకుందాం రా, అడుగుదాం. ఆల్రైట్, లెట్స్ స్టార్ట్. ప్రతి వాళ్ళకి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి విషయాల్లో పిచ్చి? ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళ మీద పడి కరవడం అంటే నాకు పిచ్చి. నువ్వు రా కరువు. కొరకడం అంటే పిచ్చి, దీన్ని కొరుక్కుంటే వెళ్ళిపో. నన్నేందుకు కొరుకుతావు, నన్నేందుకు కొరుకుతావు? మరి నాకేమీ లేదు, నాకు తీసుకెళ్ళి. ఇంకా రాత్రి బెడ్ తడిపే పిచ్చి, బెడ్ తడిపే పిచ్చి. నీళ్ళ బాటిల్ పోసి బెడ్ మీద పోసి తప్ప పడుకుంటాడు, తప్ప పడుకుంటాడు. అదే కదా, బాగా మేనేజ్ చేస్తాడు గురుగారు. ఎప్పుడు రాంగ్ గా ఎందుకు ఆలోచిస్తారు మీరంతా? యు రాంగ్ పీపుల్. నెక్స్ట్, అబ్బాయిలను ఏడ్పించే పిచ్చి. అబ్బాయిని ఏడ్పించే పిచ్చి నీకున్న పిచ్చి. పిచ్చి తగలేయక. నాకు పటాస్కి రావడం అంటే పిచ్చి. నా కోసమే కదా? కాదు, పటాస్ కోసం. పటాస్ కోసం. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయే. ఏమిటి? నాకు అమ్మ అన్న, అమ్మ చూపించే ప్రేమ అన్న పిచ్చి అన్న. ఓ ఒక చిన్న మాట అన్న, నాన్నకు మించిన సంపద, అమ్మకు మించిన ఆనందం ఈ దునియాలోనే లేదన్న. ఈ మాట చెప్పిన తర్వాత నేను చాక్లెట్ ఇవ్వకపోతే మళ్ళీ క్యాచ్ రా. ఇది అమ్మ కోసం, ఇది నాన్న కోసం, ఇది నీ కోసం. నాకు పాలల్లో మా
మందు కలుపుకొని ఆడడం అంటే పిచ్చి. రెడీ అమ్మా, ఇంకెవరు చెప్తారు? అయ్యా నాకు అమ్మాయిలు నిద్రపోయినప్పుడు లిఫ్ట్ లిఫ్ట్ కిస్ ఇవ్వడం అంటే పిచ్చి పోయి. దీనికి కూడా చాక్లెట్ ఇస్తావు నువ్వు? కిస్ అంటే ఏంటో తెలుసా? ఏంటి? 5 రూపాయలకి 15 ఇస్తాడు, 15 ఇస్తాడు. చాక్లెట్ల ఇంతింతే ఉంటాయి, తీసుకోరా. ఇది చాలా చిన్నది రా, ఏం పెద్ద ప్రాబ్లం లేదు, నువ్వు నిలబడి నిద్రపో. రెడీ రెడీ రెడీ. వాడు చూపు చూస్తా నిజంగానే పెట్టి తచ్చున్నాడు అన్న. పోరా సిగ్గేస్తుంది. ఏంది సిగ్గుపారుతున్నా, నిజంగానే పెడతావింది? అసలు నీకంటే మా వాళ్ళు 100% పెట్టారు. అవినాష్ ఇట్టారమ్మా? కాదు, వాళ్ళిద్దరు అక్కడే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్తీ పండుకున్నాడు. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ వర్షిని పడుకుంది. నాకు నువ్వైనా ఓకే, నువ్వైనా ఓకే. పోతే కేజీ కిందికి పోద్రు. ఇదిగో వర్షిని. అదా పెట్టు, నువ్వు పెట్టాల్సిందే. అదా పెట్టు. ఇంకెవరు? నాకు రోజు సీరియల్ చూడడం అంటే పిచ్చి. ఎలాంటి సీరియల్స్ అమ్మా? ఆ పాట ఎవరు పాడారు? మీరే పాడతారా మా పటాస్ కోసం ఒకసారి? ఆడది ఆధారం మామే ఓంకారం, ఆడదే ఆధారం మన సృష్టికి శ్రీకారం, ఆడదే ఆధారం పొంగే సింగారం, ఆడదే ఆధారం మన జీవన ప్రాకారం, భూమిపై బ్రహ్మవుని వమ్మా, గుండెలో చెమ్మవుని వమ్మా, ఆడది 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 ఆధారం. యాక్చువల్ గా వింటుంటే నాకు క్యాసెట్ లో విన్నట్టే ఉంది. అంటే జనరల్ గా టీవీలో అలాగే చూడటం ఫస్ట్ టైం నేను డైరెక్ట్ లో వింటున్నాను, బట్ అమేజింగ్, వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. అన్నా నాకు బాత్రూమ్ కావాలని అవుతారు కదా, బయట నుంచి గడిపెట్టడం అంటే చాలా ఇష్టం అని. ఇలాంటి రకరకాలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. ఇంకా పక్కింటోడు పిల్లాన్ని కొడుతుంటే చూసి ఆనందించడం నాకు చాలా పిచ్చ అన్న. వెరీ గుడ్. మీరు చెప్పండి. డాన్స్? డాన్సా? అయితే మీరు నాతో పాటు మూన్ వాక్ చేయాల్సిందే. బీభత్సమైన ఎంజే ఫ్యాన్ దయచేసి ఆవిడ మూన్ వాక్ ఎప్పుడు నేర్చుకుందంటే ఎంజీ గారు పాపం చనిపోయిన తర్వాత నేర్చుకు. ఎందుకంటే గ్రహాలు ఇలా వెనక్కి తిరుగుతుంటాయి, అందుకే చంద్రుడు ఒక్కడే వెనక్కి వెళ్తాడు. ఇవి డాన్స్ వేస్తారు, సో ఒక సాంగ్ వేసుకోండి రా. ఫస్ట్ టైం అబ్బాయి మీ చాక్లెట్ తీసుకొని చెప్పాను. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు చిన్న చిన్న స్టెప్లు వేసారు, మీకు ఇంత బాగా వచ్చిన విషయం మాకు తెలిసి ఉంటే అప్పుడే మొత్తం పాట వేసుకునే వాళ్ళంగా. అలా వేస్తే మళ్ళీ రాదు. అది బట్ వెరీ గుడ్, దట్ వాస్ బ్యూటిఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. పంచ్ పటాకా అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ సెగ్మెంట్ లో వెళ్ళిపోదాం. ప్లస్ అండ్ మైనస్ విత్ కార్తీక్ అండ్ అవినాష్. ఉండి పోరాదే గుండె నీదేలే, హత్తు కోరాదే గుండె కేనన్నే. అరే
మైనస్ అరే ప్లస్ అదేరా ఆవిడ గొంతు ఆవిడ అందం బై ఎంత బాగుంటుంది కళ్ళు అసలు కౌశల్య గారి గురించి మాట్లాడుతున్నా నాకు చాలా ఇష్టం రా టీవీ నుంచి ఫాలో అవుతున్నాను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఎవరు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అదే మా ఇంటి పక్కన బీటెక్ చేస్తారు కౌశల్య సింగర్ కౌశల్య గారు తెలియదు తూని మొహమ్మద్ కాగరెట్ అయ్యా రా అంటే అయిపోద్దా అరే రే నీకు అర్థం కావట్లేదు రా సింగర్ కౌశల్య గారు రా సింగర్ కౌశల్య గారు తెలియదు సింగర్ కౌశల్య గారు సింగర్ కౌశల్య గారు హలో నేను అంటే ఇప్పుడు ఒక 10-15 పాడితే ఒక అర్థం ఉంది 400-500 పాడితే లెక్క ఇళ్ళకి పెట్టుకుంటారా 400 సాంగ్స్ పాడితే ఆమె ఇండస్ట్రీని లీజ్ తీసుకుంది నాకు అర్థం కావట్లేదు హాయ్ నువ్వేసావు లీజర్ తీసుకోండి రా ఆవిడ ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నా ఆవిడ ఇండస్ట్రీకి వచ్చి 20 ఇయర్స్ అవుతుంది తెలుసా ఇప్పుడు ఇండస్ట్రీ అంటే అదే ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పాటలు సింగింగ్ గానే గాతే పాడ ఆవిడ పడింది ఇది ఎర్రి పుష్పం అరే చాలా బాగా పాడుతుంది కౌశల్య గారు అసలు బాగా పాడుతారా ఇప్పుడు అంటే ఇండస్ట్రీలో యునో వన్ థింగ్ కూల్ బేబీ కూల్ అంటే ఆవిడ బాగా పాడుతుంది నేను బాగా పాడలేదు అని అనట్లేదు ఇప్పుడు ఒక అవినాష్ ట్యూన్ మధుర కోరస్ ఇది కర్మరా బాబు అద్భుతమైన కొంతరా సూపర్ పాటలు 3 నంది అవార్డులు ఏమనుకుంటున్నావు నంది అవార్డులు 3 వచ్చాయా మామూలు కాదు నేను ఇండస్ట్రీలో నేను ట్రై చేస్తే అంటే మేబీ లెక్క పెట్టి 10 అవార్డులు వస్తాయి కౌశల్య గారు ఇండస్ట్రీకి రావడం ఫస్ట్ ఆర్పి పట్నాయక్ గారు ఇంట్రొడ్యూస్ చేశారండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్పి పట్నాయక్ గారు అయితే కౌశల్య గారు అయితే ఎలా ఉంటుంది మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా చెప్పన ప్రేమ చేతి రేఖలు బాగానే ఉన్నాయి ఓకే చేతి రేఖలు బాగానే ఉన్నాయి ఓకే I'm singer. ఎవరన్నా నేను సింగర్ సార్ కౌశల్య ఓకే ఇప్పుడు నా పాటల్లో నీకు ఏది బాగా ఇష్టం మీరేం పాడారు సార్ ఇప్పుడు నువ్వు నీ స్నేహం ఇక రాదు ఈ పాట నువ్వైతే ఎలా పాడుతావు నీ స్నేహం ఇక రాదు అని ఎదలో కునుకే తీసే మనసంత ఇక చాలు మనసంత నా పాట నువ్వు మీరు మాట్లాడుతూ పాట పాడుతున్నా అసలు మనం ఏం చేసినా పాడుతూ నీకు ఇండస్ట్రీలో మంచి అవకాశం ఇప్పిస్తాను నీకోసం అనే సినిమాలో మంచి పాటలు పాడే అవకాశం ఇస్తున్నాను సార్ నేను మ్యూజిక్ కంపోజ్ కూడా చేయాలనుకుంటున్నా సార్ మ్యూజిక్ ఇప్పుడు అంటే అన్ని ఇప్పుడే చేద్దాం ఇండస్ట్రీకి వచ్చావు కదా సార్ అంటే అన్ని ఇప్పుడే చేద్దాం ఇండస్ట్రీకి వచ్చావు కదా ఫస్ట్ సింగింగ్ తర్వాత నువ్వు ఆడది ఆదరానికి నాకు ఏమి ఇష్టం తెలుసా సార్ ఏమి ఇష్టం నీకు గొంగురు టమాట ఆలుగడ్డ తురుం వెరీ గుడ్ అమ్మా ఇంకేం ఇష్టం నీకు పాయసం సార్ పాయసం చివరి చేతులు ఇలా అనుకోవడం కూడా చాలా ఇష్టం ఇలా ఇండస్ట్రీకి వచ్చారు మేడం ఈరోజు ఒక మంచి ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు ఎన్నో అవార్డ్స్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత అన్ని కంట్రీస్కి షోస్కి ఇన్వైట్ చేయడం జరిగింది అక్కడ మేడం ఫ్యాన్స్ వల్ల పడే ఇబ్బంది ఎలా ఉంటుంది యాక్చువల్ అది ఇబ్బంది కాదు కొంచెం కొన్ని కొన్ని ఇబ్బంది పెడతారు అనేది ఇప్పుడు నేను ఫ్యాను కార్తీక్ వచ్చేసి కౌశల్య గారు చెప్పండి పాట పాడుతున్న ఆడియన్స్ అంటే అంటే టిఫిన్ కావాలేమో అని గుండెల్లో ఏదో సడి ఉండుండి ఓలజడి కళ్ళెదురుగా నువ్వు కనబడి కమ్మేస్తుంది చీకటి షో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ షోకి పిలిచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యనారాయణ
మేడం తింటున్నారు, తిన్న తర్వాత ఫ్యాన్స్ ఎలా ఉంటారు? టిఫిన్ కోసం రాలే మేడం, నేను మీకు పెద్ద ఫ్యాన్ మేడం. తిరగండి తిరగండి. యదవా యదవ ఉన్నారు యదవని పైన తిరిగే ఫ్యాన్ కాదు మేడం. మీ సాంగ్స్ అన్ని నాకు చాలా ఇష్టం, అన్ని రెగ్యులర్ ఫాలో అవుతాను మేడం. థ్యాంక్ యూ. ఒక ఒక పాట పాడు ప్లీజ్ మేడం. ఎప్పుడు ఆడదే ఆధారం అంటారు, అదే మొగాడు కాదా, మొగాడు కాదా? ఏం మజాక్ చేస్తున్నావు బే? మగాడే ఆధారం అన్నారు పడచ్చుగా మేడం. ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కొంతమంది లోకల్ టాలెంట్స్ ఉంటారు, వాళ్ళకు కూడా మేడం పక్కన పాడడం ఇష్టం ఉంటుంది. ఒక నేను లోకల్ టాలెంట్ మేడం. మేడం వెల్లంకి పిట్ట వెల్లంకి బిడ్డ మెల్లగా రమ్మంట, చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పొమ్మంట, తను నవ్విందంటే ఇంకేం కావాలి, తన పక్కనే ఉంటే ఇంకే. అంటే నేను ఇక్కడ లోకల్ పాటలు పాడుతుంటాను, సారీ మేడం ఇంటరప్ట్ చేశాను. నో ప్రాబ్లం. ఎవరు ఊపట్లేరు అంటావు ఏంటి పని? ఇది అవార్డ్స్. ఏం అవార్డ్స్? నంది అవార్డ్స్. నంది అవార్డ్స్ ఇంట్లో పెట్టుకోలేదు, బయటకి వచ్చారంటే. ఇవి జిరాక్స్, ఇవి జిరాక్స్. ఓ ఇప్పుడు నంది అవార్డు ఇలా ఇస్తాను మేడం. అవును, ఇది అంటే ఇస్త్రీ చేసాం జిరాక్స్ చేసి. ఓహో, జిరాక్స్ తెచ్చుకోవడం ఏంటి అంటే? ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ ఇంట్లో పెడతారా, తీసుకొస్తారా? ఇంట్లో పెడతాను. జిరాక్స్ తెచ్చుకుంటారు కదా, ఇది కూడా అంతే. నాకు వచ్చేది తెలియాలి కదా. నంది అవార్డ్, వన్ మోర్ నంది అవార్డ్, వన్ మోర్ నంది అవార్డ్. మేడం నేను ఇక్కడ లోకల్ టాలెంట్ మేడం, మీతో పాటు ఒక పాట పాడతాను మేడం. పాట పాడతారా? ప్లీజ్ పాడండి. అయితే నిండు గోదారి కదా ఈ ప్రేమ, పాడు. నిండు గోదారి కదా ఈ ప్రేమ, పెళ్ళికిలా పల్లకిలా పల్లకిలా ఈ ప్రేమ. నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా? కోవెలలో ఆరతిలా మంచిని పంచే ప్రేమ. కూల్ బేబీ కూల్. బాబాయ్ 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 పూని బతుకుచారా? ఎలా ఉంటది? థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? నాన్ స్టాప్ నవ్వుతూనే ఉన్నా. మన కాలేజ్ లో ఎవరన్నా సార్ రిటైర్మెంట్ అయ్యి వెళ్ళిపోతున్నారు అనుకో, ఆ సార్కి సెండ్ ఆఫ్ ఎలా ఇస్తారనేది ఈరోజు చూద్దాం. ఫస్ట్ సార్ సెండ్ ఆఫ్ అనగానే ఆయనకు ఒక వైట్ పంచి వైట్ షర్ట్ వేసి కూర్చోబెడతారు. ఆయన పాపం అయిపోయేదాకా ఇట్టే కూర్చుంటాడు. ఇలా స్టూడెంట్స్ ఏంట్రా అలా ఉన్నావు సార్, నా అలా చూస్తుంటే నాకు బాధగా ఉందిరా, నాకేమైనా సన్నీలోని బికినీలో చూసినట్టుందా? బాగుందరా? నాకు బాధగానే ఉందిరా, తప్పదు నిన్న చెప్పురా, నాకు చాలా బాధగా ఉంది. ఇంకొకడు వస్తాడు, నా తెలిసిరా ఈయన ఎక్కువ కాలం ఉండడని. రే ఏంట్రా నీ ఆనందం? నేను హోంవర్క్ రాయని రోజు కాలేజ్కి వచ్చాను అనుకో, ఆ రోజు అమ్మాయిలకే లెసన్ చెప్తాడు రా. సరే లెసన్ చెప్తున్నాడు కదా అని కాలేజ్కి వస్తే ఆ రోజు నన్ను హోంవర్క్ అడుగుతారా ఈ సారు? అమ్మా ఈయన పోతేనే నాకు హ్యాపీ. ఒరే ఎందుకురా నీకు అంత హ్యాపీ, అందరిని అడుగుతాడు కదా, బొంగ అడుగుతాడు అందరిని. ఫస్ట్ ఎవరు ఎమ్మెల్యేగా లేచిరా నన్ను అడుగుతాడు రా. సునీ మొహమ్మద్ కాగరెట్ అయ్యా చెప్పలేదు అనుకో, తొడ పాశం పెడతాడ్రా నాకు. అలా తొడ మీద పెట్టే బదులు చేతిలో పెట్టమనొచ్చు కదరా, పాశం తినేవాడివి. ఇలాంటి వాళ్ళు ఉంటే కొంతమంది వస్తారు, దేవుడా ఈ సార్ పోతే పోయేలే గానీ ఈ సార్ ప్లేస్ లో మంచి వర్షం లాంటి కత్తి లాంటి మేడం వచ్చేస్తారు చూడండి. మా క్లాస్ ఒక్కతే బాగాదు, ఒకదానికి ముక్కుంటూ ఇంకోదానికి మూతుండదు, అలా అని రెండు ఉంటే నేను బాగాలేదని చెబుతున్నారు స్వామి. సో వీళ్ళు ఎలా ఉంటే అదే ఫంక్షన్ కి ఆ గర్ల్స్ ఎలా బిహేవ్ చేస్తారు? అమ్మాయిలు ఆ రోజు కొత్త బట్టలు వేసుకుంటారు అన్న, వేసుకుని హై హీల్స్ వేసుకుంటారు. వస్తే మేడం అనిద్ది సార్ వెళ్ళిపోతున్నారు కాబట్టి సార్ గురించి ఎవరన్నా నాలుగు మాటలు చెప్పాలంటే రండి అన్న, మన అబ్బాయిలు నా బొంగు గారు చెప్తారు దీని గురించి. మన అబ్బాయిలు పోతారు, అమ్మాయి కూర్చునిద్ది నేను చెప్తాను సార్.
ఇది వస్తుంటే ఎక్కడెక్కడ ఈ పల్లది పోతుంది పైకి. సార్ గురించి చెప్పిందంటరా, దీనికి చదువుకునేసరికి రాదు, సార్ గురించి చెప్పిద్దా ఇది. చూద్దాం ఏం చెప్పిద్దు. రెస్పెక్టెడ్ మేడమ్స్ అండ్ రెస్పెక్టెడ్ సార్స్, అవర్ హెచ్ఎం మేడం, టుడే అవర్ సార్ రిసెప్షన్ ఫంక్షన్. రిసెప్షన్ ఫంక్షన్ వచ్చే నీ అమ్మ కొడుకు మాడు, అది రిసెప్షన్ ఫంక్షన్, మెచ్యూర్ ఫంక్షన్ కాదే, రిటైర్మెంట్ ఫంక్షన్. అదే అదే సార్, చాలా మంచోళ్ళు అండి. నాకు ఏదైనా డౌట్ వస్తే ఆఫీస్ రూమ్ లో తీసుకుని గంట సేపు చెప్తాను నాకు ఆ డౌట్. మరి నేను అడిగితే ఏంది రాదు, నన్ను తిడతారు సారు. ఈ సార్లందరూ అంతే, అమ్మాయిలను టాఫర్ లా చూస్తారు, మాలాంటి వాళ్ళు లోఫర్ లా చూస్తారన్నా. ఇలా తెలియని ఏంటంటే ఈ లోఫర్ గాడే లేపు లోకాన్ని వెళ్తారని ఇలా తెలియదు. నేను గురించి ప్రాసలు చెప్తా ఉంటదన్న, గురువు గూగుల్ కన్నా గొప్పవాడు, గూగుల్ కన్నా గొప్పవాడా. నేను నైట్ పని ఏంటి గూగుల్ లో వీడియోలు చూస్తాను, మీ గురువు చూపెడతాను నాకు. బండి నడవాలంటే పెట్రోల్ కావాలి, విద్యార్థి నడవాలంటే ఒక టీచర్ కావాలి, గాలిపటం ఎగరాలంటే దారం కావాలి, ఒక విద్యార్థి ఎదగాలంటే టీచర్ కావాలి. చెప్పు చెప్పయా చెప్పు. పొగ రావాలంటే బీడి తాగాలి, పొద్దున్నే రావాలంటే గట్టిగా మొక్కాలి. చాలువా గప్పి దండేసి సార్ని పంపిస్తారు. మన అబ్బాయిలు వస్తారు, రే 120 రూపాయలు సెలవు తీసుకురారా. వీడు పాతట్టే, ఆగుబే నేను 20 రూపాయలు వేసాను, నువ్వు 10 రూపాయలు వేసింది వెళ్తారు. సార్ ఇది ఇలా ఉంటే అమ్మాయిలు దండి సార్కి దండేసి శాలువా వేద్దాం. ఈ శాలువా వేసి మనం మెలకొండ పోతాం. ఈ శాలువా వేసి ఇల్లు ఓవర్ యాక్షన్ చేయకరా. సో ఇలాంటి వాళ్ళు ఉంటారన్న. మీరు చెప్పండి మీకు ఎలా అనిపించింది? ఈ తరువులు ఎంజాయ్డ్, బట్ బ్యాక్ టు బ్యాక్ నవ్వడం అనేది పటాసులోనే సాధ్యం. ఈ రోజు తో పటాస్ ఇలా ముగిసింది, రేపటి ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పటాస్ స్టాండప్ కా బాస్.